హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 4 చాప్టర్స్ అనేటివి కంప్లీట్ చేస్తున్నాం. 5th చాప్టర్ అనేది చూద్దాము. తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించి, ఆ అకాడమీ పుస్తకం నుంచి ఇది మనకు పీడిఎఫ్ అంతా అండి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా 3rd నుంచి 7th వరకు సంబంధించి అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేస్తున్నామండి. ఫ్రీగానే మీకు యూట్యూబ్లోనే ఉన్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి మెథడ్ క్లాసెస్ ఉన్నాయి, గ్రామర్ క్లాసెస్ ఉన్నాయి. చూడండి, ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డిఎస్సికి సంబంధించి వీడియో క్లాసెస్ అన్నీ మీకు ఫ్రీగానే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మెథడాలజీ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం ఇంగ్లీష్ సంబంధించి 5th చాప్టర్. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా డిఎస్సి గురించి ఏ క్లారిటీ లేదు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా హాల్ టికెట్స్ రిలీజ్ కాలేదు కదా, 25th అన్నారు, ఇంకా పెట్టలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఫేవర్గా ఉండొచ్చు డిఎస్సి వాళ్ళకి సంబంధించి. ఓకే, మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి 2 మంత్స్కి. ఓకే, 2 మంత్స్కి కావాలంటే కనుక 299తోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 499 రూపీస్తో అయితే మీకు ఇక్కడ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. వీడియో క్లాసెస్ వరకు మనం ఫ్రీగానే అందించామండి. టెస్ట్ సిరీస్ అంటే ఇంకా యాప్ మెయింటెనెన్స్ అంతా ఉంది కాబట్టి ఆ యాప్లోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు టెస్ట్ అనేటివి ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, ఈ విధంగా అన్ని సబ్జెక్టులు మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. అంటే ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. మెయిన్ టెట్ డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా అయితే రాస్తారో సో అదే ఫార్మాట్లో ఉంటుంది. ఓల్డ్ న్యూ రెండు మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. 6th 7th అయితే సంబంధించి మెయిన్ కంటెంట్ మీద ఫోకస్ చేసుకోవాలి. 40 మార్క్స్ అనేటివి మీకు కంటెంట్ బేస్డ్గానే ఉండడం జరిగింది. 40 మార్క్స్ అనేటివి టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం ఉండదు కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏదైతే అవసరమో అది మాత్రమే ఉంటుంది. 199 రూపీస్కే మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 8th వరకు ఓల్డ్ న్యూ ఉంటుంది. 9th 10th సంబంధించి ఓల్డ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ కనుక లైన్ టు లైన్ కవర్ చేశారంటే మీకు ఇక్కడ 40 మార్క్స్లో ఆల్మోస్ట్ మీరు 35 మార్క్స్ అని ఈజీగా గెయిన్ చేయొచ్చు. మెయిన్ టెక్స్ట్ బుక్స్ అంతా మీరు ఇక్కడ చదివేసి ఉండాలి 3rd నుంచి 10th వరకు సంబంధించి. యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్న తెలుగు గ్రామర్ అయితేనేమి, సైకాలజీ సంబంధించి క్విక్ రివిజన్ అయితేనేమి, ఇలాగ మీకు మెయిన్ టాపిక్స్ అన్నీ తెలుగు గ్రామర్ ఫుల్ క్లాసెస్, ఓకే, పిఐఈ, ఇంగ్లీష్ గ్రామరు ఇలాంటివన్నీ మీకు ఫ్రీగానే ఉన్నాయి. చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం. సైకాలజీకి సంబంధించి అయితే ఓన్లీ 1 రూపీకి ఏమీ రాదు. సో 1 రూపీకి ఇక్కడ మీకు టెస్ట్ అనేటివి వస్తాయి. 100+ టెస్ట్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాదాపు మీకు ఇక్కడ 1000+ బిట్స్ అనేటివి మీకు కవర్ అవుతాయి అట్ లాస్ట్. ఓకే, ఓన్లీ ఒకే 1 రూపాయికి మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కోర్సెస్ గురించి 8985105456కి కాల్ చేయండి. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్, ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ వర్డ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని క్రమంలో మనం కానీ అమర్చినట్టయితే అదే మనకు ఒక సెంటెన్స్ అనేది అవుతుంది. అది ఏ విధంగా అమర్చాలి అంటే ఫస్ట్ మనం ఎట్లంటే అట్లా అమర్చాం కదా. సబ్జెక్ట్ ఉంటుంది, ఆ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ విధంగా సెంటెన్స్లో వర్డ్స్ అనేటివి ఏ అరేంజ్మెంట్లో ఉన్నది అని తెలుపుతుంది ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఇవే, ఇంకా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ది అరేంజ్మెంట్ ఈజ్ టు బీ ప్రాపర్ టు గివ్ మీనింగ్ టు ద సెంటెన్స్. ఇది మనకి ఏమవుతుందంటే దీనివల్ల యూజ్ ఏమంటే మనకు మీనింగ్ అనేది ఇస్తుందండి. సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ ఉంది కదా, ఐ ఆమ్ టు స్కూల్ గోయింగ్ అంటామా? లేదు కదా, మీనింగ్ సరిగ్గా రాదు కదా. సో అందుకు మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనాలి, ఐ ఆమ్ టు స్కూల్ గోయింగ్ అని చెప్పి అనకూడదు. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ స్టార్ట్ బై యూజింగ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేయడమే, మనకు ఇంగ్లీష్ అనేది నేర్పించడమే, స్ట్రక్చర్స్తో నేర్పించడం అనేది జరుగుతుంది. ఎవరికైనా సరే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పి సబ్జెక్ట్ ప్లేస్లో నౌను, ప్రొనౌన్స్ యూజ్ చేస్తాము. ఈ విధంగా తెలుగులో ఏ విధంగా అయితే మనం గ్రామర్ పార్ట్ నేర్పిస్తామో అదే విధంగా ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు మదర్ టంగ్ కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి రావడం వల్ల మనకు అంతగా తెలియదు స్ట్రక్చర్స్ నేర్చుకున్నామా అనేది. ఓకే, ఇంగ్లీష్ ఇంకా కొత్త లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కిందకి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్స్ అనేటివి దాంతోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే. ఓకే, వైల్ సెలెక్టింగ్ ద స్ట్రక్చర్స్ టు టీచ్, 3 principles ఆర్ టు బీ కెప్ట్ ఇన్ మైండ్. 3 సూత్రాలు అనేటివి మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ స్ట్రక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నావో, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓకే బోధించడానికి నువ్వు 3 సూత్రాలు మైండ్లో పెట్టుకోవాలి. దేర్ ఆర్ ఫ్రీక్వెన్సీ, యూటిలిటీ అండ్ టీచబిలిటీ. ద స్ట్రక్చర్స్ విచ్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఆర్ టు బీ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్. మనం తరచుగా, ఫ్రీక్వెంట్లీ అంటే ఏంటి, తరచుగా ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో అవి పిల్లవాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి ఫస్ట్. ఓకే, ది స్ట్రక్చర్స్ విచ్ హ్యావ్ మోర్ యుటిలిటేరియన్ వాల్యూ ఆర్ టు బీ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్.
ఏదైతే మనకు యూటిలైజ్ అవుతుంది అని ఉందో, ఓకే, ఉపయోగకారిగా ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే మనం డైలీ యూజ్లో ఏమైతే యూజ్ చేస్తూ ఉంటాం కదా, నెక్స్ట్ కూడా మనకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అన్న వాటి గురించి మనం నేర్పించాలి. ది స్ట్రక్చర్స్ విచ్ ఆర్ మోర్ ఈజీ టు ఇంట్రడ్యూస్ ఆర్ టు బీ గివెన్ ప్రయారిటీ. ఏ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయో ఇవ్వడానికి అంటే ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అని అనిపించేటివి ఫస్ట్ వాళ్ళకి నేర్పించడం అనేది జరగాలి. అంటే ఇంట్రడ్యూస్ అనేది చేయడంలో వాటికి ప్రయారిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చుకోవాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరచుగా ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటామో, తరచుగా ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో వాటికి ఫస్ట్ మనము ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. యూటిలిటీ అంటే మనకి ఏంటంటే ఇక్కడ యూటిలిటీ అనేది కదా, అంటే ఉపయోగకారిగా ఏదైతే మనకు యూస్ అయ్యే విధంగా ఉండేటివి మనకు నేర్పించాలి. టీచబిలిటీ, బోధించడానికి వీలుగా ఉండాలండి, బోధించడానికి ఈజీగా ఉండేటివి, బోధిస్తే వాళ్ళకి అర్థం చేసుకునేంత ఈజీగా ఉండేటివి మనకు ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. స్ట్రక్చర్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఆర్ గివెన్ ప్రాక్టీస్ బై సబ్స్టిట్యూషన్ టేబుల్స్. ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా నేర్పించవచ్చు, ఏ విధంగా పిల్లవాళ్ళకి ఇంట్రడ్యూస్ ఇవ్వచ్చు అంటే కింది వాటిని ప్రాక్టీస్ చేయించవచ్చు అనమాట. వీటి ద్వారా వాళ్ళు స్ట్రక్చర్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అండి, ఇక్కడ నువ్వు ఐ యామ్ డాష్ టు స్కూల్ అని ఇస్తావు, ఓకే, ఇక్కడ మనం ఏమి ఉంటుందో అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా లేదంటే టూ డాషెస్ ఇచ్చేయడము, ఐదు డాష్ డాష్ టు స్కూల్ అని ఇవ్వడము. ఇక్కడ ఎలాగో మనకు హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత గోయింగ్ రావాలి కదా, సో అది పిల్లవాడు కనుక్కుంటాడు అనమాట. సబ్స్క్రిప్షన్ టేబుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొవైడింగ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ యూజింగ్ పిక్చర్స్ డయాగ్రామ్స్, ఓకే, పిక్చర్స్ డయాగ్రామ్స్ యూస్ చేయాలి. క్లాస్ రూమ్లో రియల్ సిచ్యువేషన్స్ ఇచ్చి వరే ఇంట్రడక్షన్, చాలామందికి పిల్లవాళ్ళు చూస్తూ ఉంటాం మనం చిన్నప్పుడు, ఇంట్రొడక్షన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నుంచి నేర్పడం అనేది జరుగుతుంది. సో అలాంటివి ఇవ్వడము. యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లేస్, లాంగ్వేజ్ గేమ్స్ ఆడిపించడము పిల్లవాళ్ళ చేత, ఓకే. రోల్ ప్లేస్ ఏమైనా నాటకీకరణ ఉంటుంది కదా, సంభాషణలు, నాటకీకరణ వేపించడము, ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్లోనే టాక్ చేయాలి వాళ్ళు, ఓకే. ఈ విధంగా ది 3 types ఆఫ్ వొకాబులరీ ఇవి మనకు యూజ్ అవుతాయి, స్ట్రక్చర్స్ని ఇంట్రడ్యూస్ చేయవచ్చు ఈ ప్రాక్టీస్ ఎక్కువగా చేయించడం ద్వారా, ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే ద 3 types ఆఫ్ వొకాబులరీ ఆర్ యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్, అడ్హాక్ వొకాబులరీ. 3 types ఉన్నాయండి, 3 రకాలుగా ఉన్నాయి వొకాబులరీ మనకు. ఒకటి యాక్టివ్, ప్యాసివ్, అడ్హాక్. ఇప్పుడు యాక్టివ్ అంటే ఏంటంటే వర్కింగ్ వొకాబులరీ అని చెప్తాము, రీప్రొడక్టివ్ వొకాబులరీ అని చెప్తాము, లెస్ ఇన్ నెంబర్. ఇవి మనం ఎలా ఉంటాయంటే యాక్టివ్ అంటే మనకి ఇక్కడ వర్కింగ్ వొకాబులరీ అన్నారు, అంటే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. డైలీ మనము మాట్లాడడంలోను, ఓకే, ఆ వాక్యాలు ఏమైతే ఉంటాయో, చిన్న చిన్న వాక్యం ఉంటాయి కదా, ఇప్పుడు లేస్తానే గుడ్ మార్నింగ్ అంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటాము మధ్యాహ్నంగా, ఓకే, ఎవరైనా కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉన్నావు అని అంటాము. సో ఇలాంటివన్నీ హౌ ఆర్ యూ, ఇలాంటివన్నీ డైలీ యూజ్ చేస్తూనే ఉంటామండి. ఇలాంటివన్నీ ఏమవుతుందంటే యాక్టివ్ వొకాబులరీ కిందకు వస్తుంది, డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం చాలా వరకు, వర్కింగ్ వొకాబులరీ అంటాము. ఇదే మనం రీప్రొడక్టివ్ వొకాబులరీ అని కూడా అంటాము, యాక్టివ్ వొకాబులరీని. లెస్ ఇన్ నెంబర్, చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి యాక్టివ్ వొకాబులరీస్ అనేటివి, అంటే కదా డైలీ యూజ్ చేయడంలో కొన్ని మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అంటే అన్లిమిటెడ్ ఏమి ఉండవు, డైలీ యూజ్ చేసేటివి చూసినట్టయితే కొన్ని లిమిట్గానే ఉంటాయి అన్నమాట. ప్యాసివ్ వొకాబులరీ ఆర్ రికగ్నైజింగ్ వొకాబులరీ. ప్యాసివ్ వొకాబులరీ మనం ఏమంటాం, రికగ్నైజింగ్ వొకాబులరీ అంటామండి. మనకు ఆప్షన్స్లో ఇస్తారు ఇక్కడ మనకి, యాక్టివ్ వొకాబులరీకి సంబంధించి సరికానిదని ఇచ్చి ఈ 3 ఇచ్చేసి, సో ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని రికగ్నైజింగ్ వొకాబులరీ అని కూడా అంటారని ఇస్తారు. సో చూసుకోవాలి, రాంగ్ ఆన్సర్ అవుతుంది. యాక్టివ్ వొకాబులరీ అంటే వర్కింగ్ వొకాబులరీ, రీప్రొడక్టివ్ వొకాబులరీ అని అంటాం, ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్యాసివ్ వొకాబులరీని ఏమంటాం, రికగ్నైజింగ్, దీన్ని అయితే రీప్రొడక్టివ్ అంటాం, దీన్ని అయితే రికగ్నైజింగ్ అని చెప్తాం అనమాట, అంటే గుర్తుపట్టే విధంగా అన్నట్టుగా. ది వర్డ్స్ విచ్ వీ డోంట్ యూస్ దెమ్ డైలీ, డైలీ యూస్ చేయమండి, అందుకే చూడారు ప్యాసివ్ అని అన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే దెర్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ వీ కమ్ అక్రాస్ ఇన్ ఎనీ టెస్ట్. మనం ఏదైనా వచనం చదివేటప్పుడు దాన్ని జస్ట్ గుర్తిస్తామన్నమాట. అలాంటి వొకాబులరీని అంటే ఏమవుతుందంటే ప్యాసివ్ వొకాబులరీ, పేర్లోనే ఉంది మన రికగ్నైజింగ్ వొకాబులరీ అని చెప్పి. నెక్స్ట్ అడాక్ వొకాబులరీ చూసినట్టయితే సమ్ వర్డ్స్ బికమ్ ప్రొమినెంట్ ఇన్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ టెస్ట్. ప్రొమినెంట్ అంటే ఏంటంటే ప్రముఖ లేదా ప్రత్యేక అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఆ టెస్ట్కి సంబంధించి చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, బట్ అవుట్ సైడ్ ద టెస్ట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ద టెస్ట్, టెస్ట్కి సంబంధించి ఆ సెంటెన్స్లో యూజ్ చేసుకోకుండా కానీ చూసినట్టయితే మనకి ఏమవుతుంది, దానికి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సచ్ వర్డ్స్, అలాంటి వర్డ్స్ని ఏమంటామంటే అడాక్ వొకాబులరీ అని అంటాము. ఇక్కడ హెచ్ఓసీ అంటే ఏంటంటే అడాక్ అంటాం కదా, హెచ్ఓసీ అంటే ఏంటంటే హై ఆర్డర్ క్యాల్కులేటర్ అని, ఓకే. సపోజ్ చెప్పాలంటే ఈ పదాలను ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ ఫర్ దిస్ పర్పస్, ఓకే,
ఇలాంటివన్నీ మనకు విడిగా చూస్తే ఏ మీనింగ్ మనకేం పెద్ద ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది, కానీ సెంటెన్స్లో పెట్టినప్పుడు మాత్రం మనకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది, ప్రముఖమైన వర్డ్ అనే విధంగా అనిపిస్తుంది. అలాంటివన్నీ మనకు చూసినట్టయితే ఇది మనకు కంటెంట్ వర్డ్స్ చూద్దాం నెక్స్ట్. దీంతో మనకు 3 అనేటివి మనకు కంప్లీట్ అయినాయి, అంటే 3 టైప్స్ ఆఫ్ వొకాబులరీస్, 3 రకాలు ఉన్నాయి, యాక్టివ్, ప్యాసివ్ మరియు అడాప్ట్ వొకాబులరీ. కంటెంట్ వర్డ్స్ చూద్దాం. కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ చూసినట్టయితే, కంటెంట్ వర్డ్స్ చూసినట్టయితే ది వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సెంటెన్స్లో మెయిన్ మీనింగ్ని ఏదైతే క్యారీ చేస్తుందో అదే మనకు చెప్పచ్చు. దేర్ ఆర్ కాల్ కంటెంట్ వర్డ్స్, నౌన్స్, నౌన్స్ వర్బ్స్, ప్రనౌన్స్ కాదు మళ్ళీ, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అండి. నౌన్ చూసినట్టయితే సిమిలర్ నేమ్ అనేది ఉంటుంది సార్, పర్టికులర్గా నేమ్ అనేది ఉంటుంది. వర్బ్ పని గురించి తెలిపేటివి. ఓకే, ఇవన్నీ మనకు వర్బ్స్ కిందకి వస్తాయి అన్నమాట. పుట్, గో వర్బే కదా, సో ఇలాంటివన్నీ. అడ్జెక్టివ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు కంటెంట్ వర్బ్స్ అంటాం అన్నమాట. ఇది మెయిన్ మీనింగ్ని మనకు కలర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సపోర్టింగ్కి వాడతాం కదా, అవన్నీ ఏమవుతుందంటే స్ట్రక్చరల్ వర్బ్స్ అవుతుంది. సపోర్టింగ్కి ఏమేమి వాడతాం, ప్రిపోజిషన్స్, ప్రనౌన్స్, నేమ్కు బదులుగా వాడతాం కదా, సో అది మనకు ప్రనౌన్స్ కూడా, సో మనకి స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తుంది. ఆర్టికల్స్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ స్ట్రక్చరల్ వర్డ్స్ కింద చెప్పుకుంటాము. ద వర్డ్స్ విచ్ మేక్స్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్ కాల్ స్ట్రక్చరల్ వర్డ్స్. గ్రామటికల్గా యాక్సెప్ట్ చేయాలంటే ఇవి యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాంటివి ఏంటివంటే ప్రిపోజిషన్స్, ప్రనౌన్స్, ఆర్టికల్స్, కంజక్షన్స్ ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. ఈ మనకు స్ట్రక్చరల్ వర్డ్స్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తామంటే గ్రామటికల్ వర్డ్స్ అని చెప్తాం. ఎందుకంటే గ్రామటికల్గా యాక్సెప్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే మీనింగ్ రావాలంటే సెంటెన్స్కి. ఓకే, అందుకే వీటిని గ్రామటికల్ వర్డ్స్ అని చెప్పి అంటాము. కింద మనకు ఆల్రెడీ రిపీట్ అవ్వడం జరిగింది ఎగ్జామ్స్లో కూడా మనకి. కింది వాణిలో కంటెంట్ వర్డ్ కానిది ఏదైనా ఇచ్చారు, టెట్లో కూడా నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ ఇచ్చేసి ప్రనౌన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు, నౌన్కి బదులుగా వాడతాం కదా ప్రనౌన్, సో ఇది కూడా దాని జాతికి చెందుతుంది అని. సో కాదండి, ప్రనౌన్ అనేది రాంగ్ ఆన్సర్, ఇది స్ట్రక్చరల్ వర్బ్ కిందకి వస్తుంది. అలాగే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజక్షన్స్ కూడా మనకి ఇక్కడ స్ట్రక్చరల్ వర్బ్స్ కిందకి వస్తుంది. మెయిన్ మీనింగ్ని మనకు ఫామ్ చేసేది, మెయిన్ మీనింగ్ని అర్థాన్ని ఇచ్చేది, మెయిన్ అర్థాన్ని ఇచ్చేది అంతా మనకు నౌన్స్ ఇస్తాయి. వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, చూసుకోవాలి. సినానియమ్స్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ ఏదైతే కలిగి ఉంటుందో, అంటే నియర్లీ మనకు దగ్గరగా ఉన్న లేదా సేమ్ మీనింగ్ని కలిగి ఉన్నటువంటి వర్డ్స్ని మనము పర్యాయ పదాలు అంటాం కదా, సో సినానియమ్స్ అంటాము. యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక పదాలు, అది మనకు ఆపోజిట్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హోమోనియమ్స్, హోమోఫోన్స్, ఇక్కడ మనం చూసినట్టయితే కన్ఫ్యూజ్ కాకుండా చెప్పాలంటే మీకు గుడ్ గుర్తు చెప్తాను. ఫస్ట్ హోమోఫోన్స్ చూద్దాము. ఫోన్స్ అంటే ఏంటి, ఫోనెటిక్ అని యూజ్ చేస్తాం, అంటే సౌండ్స్, ఫోనెటిక్స్ మనకు పేర్లోనే ఉంది, హోమోఫోన్ అని, అంటే ఫోనెటిక్స్ అంటే సౌండ్స్. సౌండ్స్ సేమ్గా ఉంటాయి దీంట్లో. హోమోఫోన్స్ అంటే ఏంటంటే సౌండ్స్ సేమ్గా ఉంటుంది, మీనింగ్ అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. హోమోఫోన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ లైక్, ఒకేలా పలకడం అనేది ఉంటుంది విత్ డిఫరెంట్ మీనింగ్. మీనింగ్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. మీట్, 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 మీట్ పలకడం ఒకటేగా ఉంది, ఫోనెటిక్స్ సౌండ్స్ ఒకేలా ఉన్నాయి, మీట్, మీట్. కానీ రాయడం చూడండి, స్పెల్లింగ్ వేరేగా ఉంది, మీనింగ్ కూడా వేరే. మీట్ అంటే కలవడము, మీట్ అంటే మాంసము. సో ఈ విధంగా మనకి ఇక్కడ దీన్ని హోమోఫోన్స్ అంటాము. సేమ్ మీరు చూడండి, ఇక్కడ ఫోన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోన్ అంటే ఏంటి, ఫోనెటిక్స్. ఓకే, ఫోనెటిక్స్ అంటే ఏంటి, సౌండ్స్. సౌండ్స్ సేమ్గా ఉంటాయి, మిగతా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. స్పెల్లింగ్ అయితేనేమి, మీనింగ్ అయితేనేమి, రెండు. హోమోనియమ్స్, ఒక వర్డ్ ఇచ్చేస్తారు మీకు, ఓకే, ఇలా ఇచ్చేసి అడుగుతారు, మీట్, మీట్. ఈ పైంది మనకు దేని కిందికి వస్తుంది, హోమోఫోన్సా, హోమోనియమ్సా అని అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. హోమోనియం ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ స్పెల్ట్ లైక్ అనదర్ వర్డ్ అండ్ హ్యాజ్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, స్పెల్ట్ లైక్. స్పెల్లింగ్ చూడండి ఇక్కడ, బ్యాంక్, బ్యాంక్, స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, మీనింగ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సౌండే, ఇక్కడ స్పెల్లింగ్ వేరుగా ఉంది, మీనింగ్ వేరుగా ఉంది, ఇక్కడ ఓన్లీ సౌండ్నే తీసుకున్నారు. అందుకే ఫోన్, ఫోనెటిక్స్, సౌండ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది కానీ మీనింగ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆర్గా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా, మై సేవింగ్ అకౌంట్ ఈజ్ విత్ కెనరా బ్యాంక్. ఇక్కడ చూడండి, ఈడ బ్యాంక్స్ అంటే ఒడ్డున అనే మీనింగ్లో వస్తుంది. ఈడ బ్యాంక్ అంటే బ్యాంక్ నేమ్. ఓకే, ఇది మనకు సంబంధించి హోమోనియమ్స్, హోమోఫోన్స్. టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ వొకాబులరీ, వొకాబులరీ టీచ్ చేయాలంటే కనుక ఏం టెక్నిక్స్ యూజ్ చేయాలి. యూజింగ్ రియల్ ఆబ్జెక్ట్స్, నిజమైనటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు, అవి యూజ్ చేయాలంట. యూజింగ్ పిక్చర్స్, పిక్చర్స్ యూజ్ చేయాలి. మ్యాస్టిక్ డయాగ్రామ్స్, మ్యాస్టిక్స్ అంటే అగ్గిపుల్లలతో డయాగ్రామ్ గీసడము, సో దీని దీని షేప్ ఏంటి అని అనడము. అలా డిక్షనరీ టాస్క్, టాస్క్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, బై డెఫినేషన్, బై ట్రాన్స్లేషన్,
ఓకే, క్రాస్ వర్డ్స్ పజిల్స్ ఇవన్నీ గేమ్స్, లాంగ్వేజ్ గేమ్స్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని పిల్లవాళ్ళ కృత్యాలు ఇచ్చామంటే కనుక వాళ్ళ వొకాబులరీ అనేది బాగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రిన్సిపల్స్ టు బి ఫాలోవుడ్ ఫర్ టీచింగ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్ ఆర్, దీనికి కూడా అంతే, సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్. ఏమేమి నువ్వు వొకాబులరీ టీచ్ చేయాలంటే ఏమి నువ్వు ఫాలో అవ్వాలి అంటే ప్రిన్సిపల్స్ సూత్రాలు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రేడేషన్ అండ్ ప్రెజెంటేషన్. వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదైతే విషయం ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏదో చిన్నపిల్లలకు తెచ్చి మీనింగ్స్, అర్థాలు అవి నేర్పకుండా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్పడం అలా చేయకూడదు. వాళ్ళ స్థాయికి ఏదైతే ఫస్ట్ నేర్పించాల్సి అనుకుంటున్నావో అలాంటివి నేర్పించుకోవాలి. ఓకే, తర్వాత ప్రదర్శన అంటే ప్రెజెంటేషన్ అనేది ఇస్తామన్నమాట టాపిక్ సంబంధించి. ప్రెస్క్రిప్టివ్ గ్రామర్ ఈజ్ రూల్ గవర్నర్డ్, ఇట్ టెల్స్ అస్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్. ఈ ప్రెస్క్రిప్టివ్ గ్రామర్ నిర్దేశిత వ్యాకరణం అనేది మనకు నియమాల ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు తెలుపుతుంది అన్నమాట వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అంటే మనకు ఏ విధంగా సెంటెన్స్ని యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదు అనేది. నెక్స్ట్ చూసినట్టయితే డిక్షనరీ. డిక్షనరీ ఈజ్ ఏ బుక్ దట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డిక్షనరీ అంటే ఏంటంటే మనకు దీంట్లో చాలా వర్డ్స్ అనేటివి ఉంటాయి, ఇవి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. వాటి ఇవి మనకు వర్డ్కి సంబంధించి మీనింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా మనకు జరుగుతుంది. అంతే కదా, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ ఎచ్చేయాలనేది ఉంటుంది. ఓకే, అలా ఉంటుంది. కొన్ని డిక్షనరీ చూసినట్టయితే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీ, OALD, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీ, విచ్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ అబౌట్ ద గ్రామర్ అండ్ యూసేజ్ ఆఫ్ వర్డ్. ఈ ఇది మనకు ఏమి ప్రొవైడ్ చేస్తుందంటే అబౌట్ ద గ్రామర్, గ్రామర్ గురించి తెలుపుతుంది. అంటే ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, దాంట్లో మనకి ఇది ఏ వర్డ్, అడ్వర్బా, వర్బా, ఓకే, ప్రణౌనా, నౌనా, అబ్జెక్టివా, ఇలాంటివన్నీ తెలుపుతుంది అంట, బ్రాకెట్లో ఉంటుంది మనకి. యూసేజ్ ఆఫ్ ఏ వర్డ్, వర్డ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్ని తీసుకొని ఒక చిన్న కింద ఒక సొంత వాక్యం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకేది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీలో ఉంటుందంట, ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు అబ్రివేషన్ చూసుకుంటే సరిపోతుంది. ర్యాండమ్ హౌస్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ సినానియమ్స్ మరియు యాంటానియమ్స్. ఇది చూడండి, అబౌట్ గ్రామర్ గురించి వర్డ్ ఎలా యూజ్ చేయాలి అని తెలిపేది అయితే మనకు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీలో అయితే ఉంటుంది. కొన్ని ఇంకా చూసినట్టయితే ర్యాండమ్ హౌస్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీంట్లో ఏ విధంగా ఉంటాయి, సినానియమ్స్ యాంటానియమ్స్ ఉంటాయంట, సేమ్ మీనింగ్ ఇచ్చేటివి, దీనికి ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేటివి రెండు అక్కడ మనకి మెన్షన్ చేస్తుంటారు. ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ, ఇది మనకు పరిచయం చేసినది డానియల్ జోన్స్ ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ బై డానియల్ జోన్స్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ డిక్షనరీ ఫర్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్కి సంబంధించి ప్రత్యేక నిఘంటు అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ ఎవరు మనకు అందించింది, డానియల్ జోన్స్. నెక్స్ట్ డిక్షనరీ ప్రొవైడ్స్, డిక్షనరీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, గైడ్ వర్డ్స్, హెడ్ వర్డ్స్ ఆర్ ప్రొవైడెడ్. గైడ్ వర్డ్స్ అంటే ఏంటి, హెడ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇది డిక్షనరీ పేజ్ అనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయని చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది అన్నమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో సంబంధించి, సపోజ్ ఏపీపీ యాపిల్ అనుకోండి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో ఈ దీంట్లో ఎక్కడైతే ఎండ్ అయిందో ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో ఇక్కడ వర్డ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నీకు ఎతకడంలో నువ్వు ఏపీఈఎక్స్ అపెక్స్ అంటే ఏంటివి అని అడగాలనుకో, అది ఎతకాలనుకున్నావు అనుకో, ఏపీ సంబంధించి ఉంది, ఓకే, తర్వాత ఏంటి ఈ, సో ఈ లైన్లో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ లైన్లో నుంచి ఇక్కడ మనకు సపోజ్, నేను జస్ట్ సపోజ్కి మాత్రమే చెప్తున్నాను, ఏఎస్తో సంబంధించి ఏదో ఒకటి పదం ఉందనుకోండి, అజ్యూమ్, ఓకే, అంటే ఈ మధ్యలో ఉన్నటువన్నీ మనకు అపెక్స్ అనేది ఈ మధ్యలో ఉంటుందని. సో ఇక్కడ మనకు పైన ఎంటర్ చేసింటారు కదా ఏ వర్డ్తో స్టార్ట్ అయింది అని చెప్పి, సో అక్కడ అది ఏమవుతుందంటే అది మనకు గైడ్ వర్డ్ అవుతుంది అన్నమాట. హెడ్ వర్డ్స్ అంటే ఏంటి, ఇంకా మిగతా వర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ, ఇవన్నీ మనకు హెడ్ వర్డ్స్ అనేటివి అవుతాయి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే డిక్షనరీ తీసుకుంటే ఎవ్రీ పేజీకి ఉంటుంది ఇక్కడ పైన స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ వర్డ్తో ఇక్కడ మనకు ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనకు రెండు ఏమవుతామంటే గైడ్ వర్డ్స్ అంటే మీ రెండింటిని, తర్వాత ఉండేటువంటి పదాలన్నింటినీ మనం హెడ్ వర్డ్స్ ఉంటాం. ఇవి మనం డిక్షనరీలోనే చూడొచ్చు. కీ టు ఎంట్రీస్, డిక్షనరీ లాస్ట్లో మనకు అపెండిక్స్ అంటే ఏంటంటే లాస్ట్లో ఉండటం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు ముందు జరిగినటువంటి ఆ విషయాల గురించి ఇక్కడ మనకు సపోర్టింగ్గా మెయిన్ కంటెంట్కి సంబంధించి సపోర్టింగ్గా ఇక్కడ మనకు వెనకాల ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్ టేబుల్స్ అయితేనేవి, ఓకే, కొన్ని వాటికి సంబంధించినటువంటి లిస్ట్, టెస్ట్లు అనేటివి ఉండడము, చార్ట్స్, చిన్న చార్ట్స్ ఏమంటే వాటికి సంబంధించి, సో ఇలాంటివన్నీ మనకు ఒక్కొక్క డిక్షనరీలో ఒక్కొక్క రకంగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని డిక్షనరీస్లో మనకి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు, కొన్నిటిలో మనకి తక్కువ డీటెయిల్సే ఉంటాయన్నమాట.
మల్టిపుల్ యూస్ ఆఫ్ డిక్షనరీ. డిక్షనరీని ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ మనకు కనుక్కోవడానికి యూజ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి అనే దానికి యూజ్ అవుతుంది. గ్రామర్ ఆఫ్ ఎ వర్డ్, వర్డ్ యొక్క గ్రామర్ ఏంటి అంటే వర్బా, అది నౌనా, ఓకే అడ్జెక్టివా, అడ్వర్బా అనేది. నెక్స్ట్ మీనింగ్ అని యూజ్ చేస్తుంది, దాని మీనింగ్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేస్తాము. ద యూజ్ ఆఫ్ డిక్షనరీ మేక్స్ ద లర్నర్ సెల్ఫ్ రిలయంట్. డిక్షనరీ యూజ్ చేయడం వల్ల మన మీద మనకు ఆధారపడడం అనేది వస్తుంది, అంటే మన వేరే పక్కనాల మీద ఆధారపడకుండా మనకు మనకు నమ్మకం అనేది రావడం జరుగుతుంది, మనకు మనమే నేర్చుకోగలం అనే మీనింగ్లో. ఓకే నెక్స్ట్ ఇది ఏంటి మనకు సంబంధించి, నెక్స్ట్ అయితే మనకు చాలా చిన్నదే అని చెప్పుకోవచ్చు ఇదైతే మనకి. ఓకే లీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఐటమ్స్ అనేది 5th చాప్టర్ కంప్లీట్ అవుతుంది దీంతో. నెక్స్ట్లో మనం ఇక్కడ 6th చాప్టర్ అనేది చూసుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ టీఎల్ఎం అండి, టీఎల్ఎం అండ్ ఇంగ్లీష్. ఇది మనం చూసుకుంటే నెక్స్ట్లో మనము డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. 2 మంత్స్కి సంబంధించి మాత్రమే మీకు ఇక్కడ 299తో ఉంది అందుబాటులో ఉంది టెస్ట్ సిరీస్ అనేది, లేదు మాకు 1 ఇయర్ కావాలంటే 499తో ఉంది. మనకి ఇంకా ఎగ్జామ్ గురించి ఏం తెలియలేదు కాబట్టి, హాల్ టికెట్స్ కూడా ఇంకా ఏం రిలీజ్ చేయలేదు కాబట్టి, మేబీ ఇక్కడ టైం పొడిగించినా కూడా మీకు చాలా యూజ్ అవుతుందండి. ఆ ఉద్దేశంతో మీకు టైం తక్కువ ఉన్నా పొడిగించినా మీకు ఇక్కడ చూసినట్టయితే మీరైతే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్ట్పోన్ అయిందా బెటర్, ఇంకా బాగా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే మీరైతే టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. పోస్ట్పోన్ అయితే కనుక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి, ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే మొత్తం మీకు కవర్ అవుతాయి ఇక్కడనే. ఇంకా అదనపుగా మీకు పోస్ట్పోన్ అయిందంటే కనుక ఇంకా ఎక్కువ అందించడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇక్కడ టెస్ట్లు అనేటివి ఇంకా మెనీ మెనీ బిట్స్ ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ చాలా బాగున్నాయి, ఈ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి బిట్స్ అన్ని మీకు వెతికి వెతికి ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. ఒకసారి ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, ట్రై చేయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఫ్రీ ఆల్మోస్ట్ ఫ్రీ టెస్ట్లు ఎక్కువగా వదిలేస్తున్నాము, థర్డ్ ఈవీఎస్ మొత్తం ఫ్రీగానే ఉంది చూడండి. ఫ్రీవి మీకు నచ్చిన తర్వాతనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ అనేది మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, అంత ఈజీగా ఎవరు ఇక్కడ మనకు యూట్యూబ్లో అయితే పెట్టలేదు కదా. మనం ఇక్కడ టైం తక్కువ ఉన్నప్పటికీ అందరు చాలామంది అడుగుతున్నారన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ప్లీజ్ వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.